స్ ఈ వార్త అందించడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే కుర్రవాడు బాలీవుడ్లో అప్కమింగ్ ఎక్సలెంట్ వేలో వెళ్తున్నటువంటి హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మామూలుగా ఈ పేరు కన్నా ఎంఎస్ ధోని బయోపిక్లో నటించిన హీరో అని కానీ ఎవరికైనా ఇట్టే గుర్తుకు వస్తాడు మంచి స్టార్ దంప్ తెచ్చుకుంటున్నటువంటి ఈ మూమెంట్లో ఎందుకు ఇతను ఆత్మహత్య చేసుకున్నాడో తెలియటంలా ఆల్ ఆఫ్ సడన్ అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా బ్రేకింగ్ న్యూస్ అన్ని చోట కూడా చూస్తూ ఉన్నాం అయితే అతను కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఎప్పుడైతే పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారో ఆయన ఉరి వేసుకొని కనిపెట్టడం జరిగింది దానికి తోడు ఆయన డిప్రెషన్కి ఆల్రెడీ గతంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు పలు కూడా వాళ్ళ స్వాధీనం చేసుకోవటం జరిగింది ముంబైలో ఉన్నటువంటి వాంద్రా ఏరియాలో ఆయన ఇంటిలోనే ఆయన ఈ రకంగా సూసైడ్ చేసుకోవటం జరిగింది ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి సుశాంత్ సింగ్ రాజ్పోత్ ఏ సినిమాలో నటించాడు అన్నప్పుడు ఎంఎస్ ధోని అనగానే బయోపిక్లో గుర్తుకు వచ్చేది ఇతనే తర్వాత పీకేలో నటించాడు కేదార్నాథ్లో నటించాడు రాప్తాలో నటించాడు పలు ఫిలింఫేర్ అవార్డ్స్ తీసుకున్నాడు ఎన్నో అవార్డులు తీసుకున్నాడు పోనీ ఇతను ఏమన్నా తెలివి లేనోడా లేదంటే చదువు పరంగా మొదట్లో వెనుకబడి ఉండి ఆ రకంగా అప్పటి నుంచి డిప్రెషన్లోనే కాదు ఇతను ఎక్సలెంట్ వేలో కూడా ఎన్నో అవార్డులు తీసుకున్నాడు ఎడ్యుకేషన్ పరంగా కూడా చదువులో ముందున్నాడు యాక్టింగ్లో ముందున్నాడు హీరోయిజంలో దమ్ బెస్ట్ వేలు ముందుకు వెళ్తూ ఉన్నాడు వయసే ముప్పై నాలుగు మరి ఇటువంటి అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అన్న విషయం ఎవరికీ తెలియటం లేదు అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే జస్ట్ ఐదు రోజుల క్రితమే అతను మాజీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో దిశ సెలియన్ అనేటువంటి మాజీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు మాజీ మేనేజర్ ఇతనికి తర్వాత ఇతను ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఇతను ఆల్రెడీ కొన్ని రోజులు డిప్రెషన్లో ఉంటూ ఉన్నాడు అంటే సంథింగ్ ఈజ్ దేర్ వెనకాల వేదో ఉంది అదేంటో తెలియాలి సో పోలీసులు ఈ ఈవేళ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనకు తెలుస్తున్న వివరాలు అయితే ఇంతే కొద్ది రోజు సుశాంత్ సింగ్ రాజ్పూత్ డిప్రెషన్లో ఉండటం వల్ల ట్రీట్మెంట్ అయితే తీసుకుంటూ ఉన్నాడు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే ఆయన మాజీ మేనేజర్ అనేటువంటి దిశా శైలియను ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా ఆయన ముంబైలో ఉన్నటువంటి బాధ్రాలో ఉన్నటువంటి ఆయన సొంత ఇంట్లో ఆయన కూడా ఉరేసుకొని చనిపోవడం జరిగింది ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఈ ఆత్మహత్యలు నిజంగానే ఎవరన్నా వీరిని ప్రేరేపించారా లేదంటే డిప్రెషన్లోని ఈ రకం వీళ్ళు చేసుకోవాల్సి వచ్చిందా లేదంటే ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఈ కరోనా లాక్డౌన్ వల్ల ఎటు వెళ్ళక ఈ రకంగా వీళ్ళు మానసికంగా లోన్ ఈ రకం చేసుకున్నారా ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే భారతదేశ వ్యాప్తం కూడా లాక్డౌన్ వల్ల ఎన్నో చోట చాలా మంది మానసికంగా ఇబ్బందులు పడుతుందని చెప్పేసి డాక్టర్లు గుర్తించడం ట్రీట్మెంట్ అందించి పంపడం ఆ తర్వాత లాక్డౌన్ సడలింపులు ఇచ్చింది కూడా ఇటువంటి మానసికంగా బాధపడుతున్న వారిని విముక్తి చేయడానికి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో పొలిటీషియన్స్ కూడా చెప్పిన సందర్భం ఉంది సో కంక్లూడ్ అయితే చేస్తూ ఉన్నాను మన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ అయితే కొద్దిసేపు క్రితమే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు దాని కారణాలు తెలియాల్సి ఉంది నిజంగా ఇదైతే నాకైతే చాలా బాధ కలిగిస్తుంది వయసు మొత్తం ముప్పై నాలుగు పాపం మంచి హీరోగా మంచి కెరీర్ ఉంది ఇటువంటి ఊమెంట్లో ఆ రకంగా ఆత్మహత్య చేసుకోవడం అంటే నిజంగా అటు బాలీవుడ్కే కాదు ఇటు సభ్య సమాజం కూడా తీరని లోటు అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నాడంటే సవా లక్ష ఆలోచిస్తారు ఇక్కడ జనాలు దయచేసి పోలీసులు ప్రాపర్ వేలా ఇన్వెస్టిగేషన్ చేసే నిజాలన్నీ కూడా త్వరలో బయటపెడతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను